వంశీ గారు తనకు తానే వాదనలు సుప్రీంలో వాదించిన సునీత. యా భారతదేశంలో సుప్రీం ధర్మాసనంలో అత్యంత అరుదైనటువంటి ఘట్టం, అత్యంత అరుదైనటువంటి సంఘటన, అత్యంత బాధాకరమైనటువంటి పరిణామం ఈరోజు చోటు చేసుకుంది. సుప్రీం ధర్మాసనంలో అంటే అక్కడ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా అత్యంత పాశవికంగా చంపటం జరిగింది. ఆ చంపినటువంటి అంశానికి సంబంధించి సుప్రీం ధర్మాసనంలో ఈరోజు ఒక కుమార్తె అంటే తన తండ్రి హత్యని చేసినటువంటి వ్యక్తుల గురించి ఆ కేసులో న్యాయం చెయ్యమని కోరుతూ చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది, కేసులో తీవ్రమైనటువంటి అభియోగాలు వ్యక్తుల మీద అవతల వ్యక్తుల మీద ఉన్నాయి, కావున న్యాయం చెయ్యండి, తనకి తన తల్లికి న్యాయాన్ని ప్రసాదించండి, ధర్మాన్ని ప్రసాదించండి అని కోరుతూ సుప్రీం ధర్మాసనంలో వెకేషన్ బెంచ్ ముందు వైఎస్ సునీత తన ఆర్గ్యుమెంట్స్ని వినిపించుకోవడం జరిగింది. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక అరుదైనటువంటి సన్నివేశం, సంఘటన. సినిమాలలో మాత్రమే చూస్తాం ఇటువంటి సన్నివేశాలు, ఇటువంటి సంఘటనలు సినిమాలో మాత్రమే చూసుంటాం. నిజ జీవితంలో ఇంతవరకు ఇటువంటి సంఘటన అంటే నేనైతే చూడలేదు, ఏదైనా ఉంటే ఉండొచ్చాము, కానీ ఈరోజు అటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఈరోజు సుప్రీం ధర్మాసనంలో వెకేషన్ బెంచ్ ముందు సీనియర్ కౌన్సిల్స్ ఎవరూ కూడా తమ ఆర్గ్యుమెంట్స్ని వినిపించకూడదు, ఒక నిబంధన. అంటే ట్యూస్డే రోజున వెకేషన్ బెంచ్ ముందు ఫ్రెషర్స్కి జూనియర్స్కి అవకాశం ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయాలు ఉండటంతో ఈరోజు ఆ ఆర్గ్యుమెంట్స్ని సిద్ధార్థ లోద్రా మీరు వినిపించడానికి లేదు అని న్యాయమూర్తి చెప్పిన నేపథ్యంలో సునీత తన వాదనని తన తనకు జరుగుతున్న అన్యాయాన్ని తానే చెప్పుకుంటాను అని ఈరోజు సుప్రీం ధర్మాసనం ముందు చెప్పటం జరిగింది. నందు ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలని సునీత వెల్లడించడం జరిగింది. సునీత డాక్టర్, తను ఒక అద్భుతమైనటువంటి స్పెషలిస్ట్, మరి అటువంటి వైద్య నిపుణురాలైనటువంటి సునీత లాయర్గా ఎలాంటి ఇది చేయించారో, ఎలాంటి సీనియర్ న్యాయవాదులు ఎలా అయితే ఆర్గ్యుమెంట్స్ చేస్తారో అలాగే తన ఆర్గ్యుమెంట్స్ని వినిపించటం జరిగింది. అలాగే తన అభిప్రాయాలని సూటిగా స్పష్టంగా ఎక్కడ బయాస్ కాకుండా, ఎక్కడ అగౌరవం లేకుండా, ఎక్కడ న్యాయ పరిధిని దాటకుండా తన అభిప్రాయాలని తన నిర్ణయాలని ఎలా అయితే న్యాయమూర్తి గారికి వివరించాలో అంత చక్కగా తను వివరించేటువంటి ప్రయత్నాన్ని చేసింది. ఆ చేసేటువంటి క్రమంలో తను చాలా కీలకమైనటువంటి అంశాలని వ్యక్తం చేసింది. ఒకటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పలుకుబడి కలిగిన కీలకమైనటువంటి వ్యక్తుల ప్రమేయంతో కేసుని నీరుగారుస్తున్నారు, కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారు, కేసుని దానికి అన్యాయం చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని వైఎస్ సునీత వెల్లడించారు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ హత్యకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ హత్య విషయం 6:15 కంటే ముందే తెలుసు. అంటే ఈ కేసు హత్యకు సంబంధించి ముందే వారి దగ్గర సమాచారం ఉన్నది అని అంటే
ఈ కేసులో అనేక కీలక అంశాలు దాగి ఉన్నాయి. కావున అవినాష్ రెడ్డిని విచారించటానికి సిబిఐ అనేక ప్రయత్నాలు చేసింది. సిబిఐ ప్రయత్నాలని అవినాష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు, చక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేశారు. కావున అందుకనే హైకోర్టు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ కేసుని హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది అనేటువంటి అభిప్రాయాన్ని ఈరోజు సునీత తన ఆర్గ్యుమెంట్స్లో వినిపించింది. అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని సిబిఐ ప్రయత్నం చేసినప్పుడు తన తల్లి అనారోగ్యం కారణంగా చెప్పి 3 సార్లు రాకుండా సిబిఐ ముందు అటెండ్ కాకుండా తప్పుకున్నాడు. అదేవిధంగా సిబిఐ అరెస్ట్ చేయడానికి వెళితే తన అనుచరుడు తన మంది మార్బలంతో సిబిఐని అడ్డుకున్నారు, అటకాయించారు. కావున ఈ కేసుని సీరియస్గా తీసుకుని అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ని రద్దు చేయవలసిందిగా తాను కోరుతున్నాను. తనకి తన తల్లికి ఈ కేసులో తీవ్రమైనటువంటి అన్యాయం చోటు చేసుకుంది. కావున న్యాయమూర్తి గారు న్యాయాన్ని ప్రసాదించండి అని కోరించడం జరిగింది. దీని ఈ సందర్భంగా తాను చాలా ఆ పిటిషన్లో చాలా అంశాలను పొందుపరిచారు. ఇవి కొన్ని కీలకమైనటువంటి పాయింట్లు మాత్రమే. నందు ఆ సందర్భంగా సిబిఐ అక్కడ లేదు, తన ఆర్గ్యుమెంట్స్ వినిపించడానికి సిబిఐ అక్కడ లేకపోవడంతో సిబిఐ మరి దీంట్లో న్యాయమూర్తి గారు ఎవరు ఆర్గ్యుమెంట్స్ వినాలి? సునీత ఆర్గ్యుమెంట్స్ విన్నారు. న్యాయమూర్తి గారు వినాలి అని అంటే ఖచ్చితంగా సిబిఐ ఆర్గ్యుమెంట్స్ కూడా విన్నట్లయితే వాళ్ళకు క్లారిటీ ఉండేది, కానీ సిబిఐ ఆర్గ్యుమెంట్స్ లేవు అక్కడ. దీంతో వారు ఈ కేసుని 19వ తారీఖు వాయిదా వేసి మరిన్ని డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయండి అన్నారు. అంటే ఒక కన్ఫ్యూజ్ స్టేజ్లో ఈ కేసు వాయిదా పడింది. కానీ వైఎస్ సునీత అంటే ఇప్పటి వరకు తన న్యాయవాదులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, కడప కోర్టులో, పులివెందుల కోర్టులో, సిబిఐ కోర్టులో, హైదరాబాదు సిబిఐ కోర్టులో, హైదరాబాద్ హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు తన న్యాయవాదులు మాత్రమే ఈ కేసుని వినిపించుకున్నారు. కానీ ప్రస్తుతం ఈరోజు ఒక అరుదైనటువంటి సంఘటనగా తన తండ్రి దారుణమైనటువంటి హత్యకు సంబంధించి తానే స్వయంగా సుప్రీం ధర్మాసనంలో న్యాయాన్ని ప్రసాదించమని కోరుతూ ధర్మమూర్తి గారికి బాధితురాలుగా అంటే తను అన్యాయమైనటువంటి వ్యక్తిగా అన్యాయాన్ని న్యాయాన్ని కాపాడమని కోరుతూ తన ఆర్గ్యుమెంట్స్ని వినిపించుకున్నటువంటి సంఘటన ఈరోజు చోటు చేసుకుంది. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే సినిమాల్లోనే చూస్తామని అంటే స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ జైల్లో ఉండి లా చదివి తను బయటకు వచ్చిన తర్వాత తన తండ్రి రాఘవ తన తండ్రిని కాపాడుకోవటం కోసం తనే స్వయంగా కోర్టులో ఆర్గ్యుమెంట్స్ వినిపించి తన తండ్రిని నిర్దోషాన్ని కాపాడుతాడు. అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్. కానీ ఇక్కడ ఒక మహిళ అంటే ఈ కేసులో వైఎస్ సునీత లేకపోతే ఈ కేసే లేదు. వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడు అని రిపోర్ట్స్ పక్కాగా వచ్చేసాయి. కానీ ఇక్కడ పూర్తిగా వైఎస్ సునీతే ఇంతవరకు ఈ కేసుని ఇప్పటి వరకు పోరాటం చేస్తూ ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఇంకా కూడా తన పోరాటాన్ని కొనసాగిస్తాను తప్ప తాను తప్పుకోననే విధంగా తన నడవడిక అంటే తన పోరాటం కొనసాగుతుందని భావించవచ్చు. నందు ఖచ్చితంగా ఈ కేసు తేరేలోపు ఆ సినిమాలో ఎన్టీఆర్ లాగా సునీత గారికి కూడా లా చదివినంత నాలెడ్జ్ వస్తుందేమో వంశీ గారు. ఖచ్చితంగా ఆల్రెడీ అంతకంటే ఎక్కువ వచ్చింది నందు, అంతకంటే ఎక్కువ తను ఈ కేసులో అంటే తను జనరల్గా ఒక వ్యాధిని తగ్గించటానికి అంటే కోవిడ్ సమయంలో తను చాలా స్పెషలిస్ట్. కోవిడ్ టైంలో ఎంతో మంది ప్రాణాలను కాపాడి కోవిడ్ మహమ్మారి లాంటి దాన్నే తను ఎదుర్కోగలిగింది. అంటే
అటువంటి ఒక వైద్య నిపుణురాలు ఈరోజు అంటే తన తండ్రి హత్యకు సంబంధించి జరుగుతున్నటువంటి ఇన్ని సంవత్సరాల ఒక పోరాటంతో తను ఒక న్యాయవాది కంటే అంతకంటే ఎక్కువగానే ఈ కేసులో స్టడీ చేసింది. అందుకే తను అంత చక్కటి ఆర్గ్యుమెంట్స్ వినిపించేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఈ రోజు మొత్తంలో ఒక జరుగుతున్న పరిణామంలో అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటి అని అంటే, భారతదేశ ప్రజాస్వామ్యంలో అత్యంత దారుణమైనటువంటి అన్యాయకరమైనటువంటి బాధాకరమైనటువంటి సంఘటన ఏమిటి అని అంటే, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసిన దర్యాప్తు పైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలంగాణ హైకోర్టు చాలా అభ్యంతరాలను వ్యక్తం చేసింది. విచారణ సక్రమంగా చేపట్టలేదని చెప్పి ఆరోపించింది. దీంట్లో సరైనటువంటి ఎవిడెన్స్ని పొందుపరచలేదని చెప్పి ఆరోపించింది. విచారణని సిబిఐ విచారణని తప్పుపట్టింది. మరి అటువంటి విచారణని తప్పుబట్టి ఈ కేసులో వాళ్ళు బెయిల్ వద్దు అంటున్నా కానీ బెయిల్ ఇచ్చినటువంటి న్యాయమూర్తి గారు వారి వాదనని అంటే ఎవరైతే అవినాష్ రెడ్డి వాదనలు ఏకీభవించి బెయిల్ గ్రాంట్ చేశారు, మరి ఈ కేసులో సుప్రీంకోర్టుకి వెళ్లాల్సింది సిబిఐ. కానీ సిబిఐ వెళ్ళలేదు. ఎవరైతే అసలు ఈ కేసు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని కోరి డిమాండ్ చేసి హైకోర్టులో పిటిషన్ వేసి పోరాటం చేసినటువంటి సునీతే మరలా వెళ్ళింది. సునీత వెళ్ళి కనీసం ఈరోజు వాదనలు వినిపించేటువంటి సమయంలో సిబిఐ కూడా ఇన్వాల్వ్ అయ్యి, ఎస్ ఈ కేసులో మేము కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశాము, ఈ కేసులో మమ్మల్ని కూడా మేము కూడా అదే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నామని చెప్పలేదు. అసలు వెళ్ళాల్సింది వాళ్ళు, పోరాటం చేయాల్సింది వాళ్ళు అంటే, కానీ వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళు చేయకపోవటం, వాళ్ళు ముందుకు వెళ్ళకపోవటం నిజంగా భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక అరుదైనటువంటి ఒక బాధాకరమైనటువంటి సంఘటనగా ఈ అంశాన్ని చూడాలేమో అనిపిస్తూ ఉంది. సిబిఐ అంటే మనం ఎంతో గర్వపడతాము, కానీ వాళ్ళకి ఉన్న పరిధుల వలన రాలేకపోయారా, లేదా వారికి ఏమైనా అడ్డంకులుండి ఆటంకాలుండి రాలేకపోయారా, లేక ఈ కేసు విచారణ ఇంతకంటే మనం ముందుకు పోలేమనేటువంటి విధానంతో రాలేకపోయారా, లేదా ఈ కేసులో బలమైనటువంటి వ్యక్తులు ప్రభావితంతో ఈ కేసులో ఇక ముందుకు వెళ్ళకూడదు, ఈ కేసుని క్లోజ్ చేద్దాము అనేటువంటి అభిప్రాయంతో వెళ్ళలేకపోయారా అనేది తెలియదు. కానీ నిజంగా ప్రజానీకం, ప్రజలు, ప్రజాస్వామ్యం మాత్రం సిబిఐని ప్రశ్నిస్తుంది, తప్పుబడుతుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదేమో అని అనిపిస్తున్నారు. రైట్ వంశీ గారు, మనతో మధు ఉన్నారు. ఓకే మధు, వెరీ